సమాజం ఎటు వెళ్ళిపోతుందో అస్సలు అర్థం కావట్లేదు. రీసెంట్లీ కలకత్తా డాక్టర్ కేసు అందరికి తెలిసిన విషయమే కదా. యాక్చువల్లీ ఇవి చాలా జరుగుతూనే ఉన్నాయి, కానీ కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బయటకు రావట్లేదు. ఎన్నో చట్టాలు తీసుకొస్తున్నాం, ఎన్నెన్నో సొల్యూషన్స్ వెతుకుతున్నాం, యాప్స్ కనిపెడుతున్నాం, బట్ ఈ ప్రాబ్లమ్ కి మాత్రం సొల్యూషన్ కనిపించట్లేదు. ఇది ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు. ఎత్ర నార్యష్టి పూజంతి రమంతి తత్ర దేవత అని ప్రపంచ దేశాలన్నింటికి చాటి చెప్పిన దేశం మనది. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతల ఆశీస్సులు ఉంటాయి, అక్కడే సుఖ సంతోషాలు ఉంటాయని చెప్పి ప్రపంచ దేశాలకి చాటి చెప్పిన దేశం మనది. ఈ రోజు ఈ దేశంలోనే ఈ సెంటెన్స్ యొక్క పరమార్థాన్ని గ్రహించలేకపోతున్నారు. ఇలా జరగడానికి గల కారణం ఏంటో తెలుసా అండి? మెయిన్ రీజన్ దేవునిపై భయభక్తులు లేకపోవడం. ఎందుకంటే ఒకరు నన్ను చూస్తున్నారు 24/7, నేను ఒకరు అబ్జర్వేషన్ లో ఉన్నారు, నేను ఏదైనా చేస్తాను, నేను క్వశ్చన్ చేస్తాడు, నేను జాగ్రత్తగా నా జీవితాన్ని గడపాలి అనేటటువంటి భయం లేకపోవడం వల్ల. ప్రతి స్త్రీలో మా అమ్మని చెల్లిని అక్కని చూసుకోవాలనేటటువంటి మినిమం ఇంటెన్షన్ లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. నేటి బాలలే రేపటి పౌరులు. ఈ రోజు మనం పిల్లలకి ఎటువంటి విలువలు అయితే నేర్పిస్తామో, ఎటువంటి బాధ్యతలు చెప్తామో, రేపు ఫ్యూచర్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం రక్షించవలసినది కేవలం స్త్రీలను మాత్రమే కాదు, స్త్రీలతో పాటు నేటి యువతని పిల్లల్ని రక్షించడం కూడా మన బాధ్యతే. వారికి విలువలను నేర్పించడం మన బాధ్యతే. అందరితో గౌరవంగా మసులుగోమని చెప్పడం మన బాధ్యతే. వారు ఏదైనా చెడు మార్గంలో వెళ్తుంటే వారిని ఆపి వారించడం కూడా మన బాధ్యత అవుతుంది. ఫైనల్లీ సమాజ సంస్కరణ అన్నది మన అందరి బాధ్యత అండి. ఈ విషయాన్ని మాత్రం ఎవరు మర్చిపోకండి. థ్యాంక్ యూ.